एपी मुख्यमंत्री जगन सुप्रीम कोर्ट सीनियर मोस्ट न्यायमूर्ति की संबंधी प्रधान न्यायमूर्ति एसए बॉबडे को लेख रायटम कोर्ट धिक्कार किंदकि वस्तुंदा लेदा इदि दुरुद्देशपूरितमा कादा राज्यांग परंगा तनकु उन्नटुवंटि पदविनि ఈ విధంగా వినియోగించవచ్చా ఇలా చాలా ప్రశ్నలు రంగంలోకి వచ్చాయి. వీటి మీద చాలా చాలా తర్జన భర్జనలు ఆరోపణలు ప్రత్యారోపణలు కథనాలు అన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికీ ఆ పని జరిగి కూడా ఆ లేఖ విడుదలై కూడా నిలదాటిపోయింది. ఏదో ఒక చర్య తీసుకోవాలి బాబ్డే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఒకటి ఆయన లేఖలో వాటి రాసిన వాటి మీద అంతర్గత దర్యాప్తు జరిపించాలి, లేకపోతే పారదర్శక లేకపోతే ఆ ఆరోపణలను మౌనం అర్ధాంగీకారమని ఆమోదించినట్టు అవుతుంది. రెండవది నిజానిజాలు ఎప్పుడు కూడా బయటికి రావు అనే వాదన ఒకటి. రెండవది ఈ పద్ధతిలో లేఖ విడుదల చేయడం ద్వారా ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తన ముందుకు తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రభావితం చేసేందుకు ఇలా చేస్తున్నారు. ఒక రాజ్యాంగ వ్యవస్థలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటం ఏంటి, రాశాక బహిరంగపరచడం ఏంటి అనేది ఇంకొక వాదన. అది ఎక్కడ కాన్ఫిడెన్షియల్ రహస్య ఉత్తరం అని పేర్కొనలేదు కదా అని కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ కూడా చెప్పారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా కానీ లేఖను విడుదల చేయడం కోర్టు అధికారం కిందికి వస్తుంది, దీనికి తీవ్ర పర్యవసానాలు ఉంటాయని విమర్శకులు చాలామంది అన్నారు. లేఖ అంటూ రాసిన తర్వాత అది ఏదో ఒక విధంగా బయటకు వస్తుంది కాబట్టి బయట పెడితే ఏమైందని ఇంకొకరు అన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది అంటూ ఉన్నారు నన్ను వ్యాఖ్యలు కూడా మీరు కోర్టు తీర్పులు కోర్టు విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారంటే తెలుగులో దాని గురించి ఒకవైపున అహోరాత్రులు చర్చించుకుంటూ పతాక శీర్షికలు ఇచ్చుకుంటూ బుర్ర బద్దలు కొట్టేటంత వాదనలు వినుకుంటూ వాటి మీద మాట్లాడకుండా ఉంటాం ఎలా సాధ్యం? నిజాన్నిజాలు ఏంటో తెలిసిన మేరకు నిఖార్సుగా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఎస్ఏ బాబ్డే చీఫ్ జస్టిస్ హోదాలో లేఖ అందుకున్న లేఖ గ్రహీత మాట్లాడలేదు, కానీ ఆయన ఆధ్వర్యం వహిస్తున్నటువంటి సుప్రీంకోర్టు మటుకు ఈ విషయాన్ని కదిలిస్తూ ఉంది. రేపు ఈ విషయం సుప్రీంకోర్టు ముందు విచారణకు రాబోతుంది. జిఎస్ మణి అని తమిళనాడుకు చెందినటువంటి న్యాయవాది వేశారు ఒక పిటిషన్. జగన్ లేఖ ఆ విధంగా రాయడము దాన్ని బహిర్గతపరచడము ఇది అంతా కూడా రాజ్యాంగ రీత్యా తనకున్నటువంటి పదవిని దుర్వినియోగం చేయటమే. ఈ లేఖ రాయడం అత్యంత అనుచితము కాబట్టి ఆయన పదవిలో ఉండకూడదు, పదవి నుంచి తప్పించాలి అని జిఎస్ మణి ఈ కేసులో వాదిస్తూ ఉన్నారు, ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రెండో విషయము ఇవన్నీ కూడా తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన లేఖ రాశారు అని కూడా జిఎస్ మణి అందులో పేర్కొన్నారు. ఇప్పుడు అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ అనే బీజేపీకి సంబంధించిన న్యాయవాది తను కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తానని ఒకటికి రెండుసార్లు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ని అడగటం ఆయన అనుమతి నిరాకరించడం మనకు తెలుసు, కానీ కోర్టు ధిక్కారం అని ఆయన కూడా భావించారు. ఇక్కడ జిఎస్ మణి అడగలేదు, నేరుగా ఈ పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను స్వీకరించింది. జిఎస్ మణి తమిళనాడు డిఎండికే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఎక్కువగా ఈ క్రియాశీల మైన రాజకీయమైన కేసులు వీటన్నిటిలో ఆయన పిలిచి వేస్తుంటారు. తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా ఆయన కేసు వేశారు. తమిళనాడులో వచ్చిన ఇలాంటి డిఏ కేసులు వీటిలో కూడా ఆయన వేస్తూ ఉంటారు. ఆయన వేసిన కేసు రేపు సుప్రీంకోర్టు ముందు రాబోతుంది. దీంతోపాటు సునీల్ కుమార్ సింగ్ అనే సుప్రీంకోర్టు న్యాయవాది, ఆయన తరఫున ఆన్ రికార్డ్ అడ్వకేట్ ముక్తి సింగ్ వేసిన పిటిషన్ కూడా వస్తుంది. అది కోర్టు ధిక్కారం కింద తీసుకోవాలి. ఈ లేఖను బహిర్గతం చేయటం పొరపాటు, దీని మీద చర్య తీసుకోవాలి కోర్టు ధిక్కారం అని ఆ పిటిషన్ వేశారు. రెండు పిటిషన్లు కూడా రేపు సుప్రీంకోర్టు ముందుకు వస్తాయి. జస్టిస్ యూయు లలిత్ ధర్మాసనం వీటిని విచారించబోతూ ఉంది. అంటే సుప్రీంకోర్టు ఒక విధంగా నేను ఇంతకుముందే చెప్పాను, తన అభిప్రాయం చెప్పేసినట్టే భావించాలి. ఆ ధర్మాసనం విచారణకు చేపట్టినప్పుడు వ్యాఖ్యలు చేస్తుంది తప్పనిసరిగా. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు కాబట్టి ఆయనే మాట్లాడాలి, ప్రత్యక్షంగానే ఏమి లేదు. ఆయన ఆధ్వర్యం వహిస్తున్న లేదా ఆయన అధ్యక్షత వహిస్తున్న సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్న ధర్మాసనం ఈ పిటిషన్లను తీసుకుంటుంది అని అనుకున్నప్పుడు
వాళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యలు పరోక్షంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అవుతాయి. అవి చీఫ్ జస్టిస్ కూడా వాటికి ఎలాగో, ఆయన అక్కడ బెంచ్లో లేకపోయినా మొత్తానికి ఆయనే ఆధ్వర్యం కాబట్టి ఆయన ఆమోదం ఆ విచారణకు ఉందని కూడా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి రేపు చాలా మొదట రోజే విచారణ ఎంత జరుగుతుంది, నోటీసులు ఇచ్చి సరిపెడతారా, వాయిదా వేస్తారా, ఎవరి పక్షాన్ని ఎవరేం వాదిస్తారో తెలియదు. కానీ ఒక నెలన్నర నుంచి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో, మరో విధంగా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర వివాదానికి, ఒక విధమైన సంచలనానికి దారి తీసినటువంటి జగన్ లేఖ అంశం రేపు దానికి సంబంధించిన ఒక పెద్ద పరిణామం మొదలవుతుందని చెప్పవచ్చు. మొదలవుతుంది, ఎలా నడుస్తుందో మనం గమనించవచ్చు. ఇంకా బయట వాదోపవాదాలు చేసుకోవడం, ఒకరినొకరు అనుకోవడం వల్ల పెద్ద అవసరం లేదు, ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానమే దాన్ని చేపట్టింది కాబట్టి. కానీ రెండో వైపున ఏం జరుగుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది ఇప్పుడు. అంటే లేఖలో అంశాల మీద ఏంటి, లేఖ బయట పెట్టడం పొరపాటు, ఇది ఒకటి. లేఖలో అంశాల మీద కూడా అంతర్గత దర్యాప్తు జరపాలి అని చాలామంది మాజీ న్యాయమూర్తులతో సహా కోరారు కదా, మరి దాని మీద కోర్టు స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా, ఏ రూపంలో స్పందన ఉంటుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది.